నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? ప్రతి స్త్రీ కోరుకునేది సౌభాగ్యంతో పాటుగా సంతానం కదండి. ఆ సంతానం నిండు నూరేళ్లతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వంశాన్ని విస్తరించేలాగా జీవితాంతం ఆ స్త్రీ పాటుపడుతుంది కదండి. అంటే సంకల్పం, ప్రయత్నం, కృషి, పెంపకము అనే సంసార బాధ్యతలను విస్మరించకుండా ఉంటేనే ఇది సాధ్యం కదా. ప్రయత్నం చేస్తే ఫలితం మెండుగా ఉంటుంది అనే మన పూర్వీకులు ఆచార వ్యవహారాలలో సాక్షిపూర్వకంగా బహుళ ప్రయోజనకారి అయిన కందమొక్క పూజను పోలాల అమావాస్య రోజును నిర్దేశించారు అని నాకు అనిపిస్తుందండి. చిన్న చిన్న కందదుంపలను పాతితే అది చాలా పెద్దదిగా అవ్వడమే కాకుండా ఇంకా అనేక దుంపలు పెడుతుందండి. అలాగే కందదుంపలో అనేక పోషక విలువలు ఉన్నాయండి. శరీరానికి హాని చెయ్యని పిండి పదార్థం, పీచు పదార్థం, ప్రోటీన్లు, విటమిన్ ఏసీలు పుష్కలంగా ఉండి గుండెకు మేలు చేసేవి, కొలెస్ట్రాల్ తగ్గించేవి, జీర్ణశక్తిని వృద్ధి చేసేవి, బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రించేవి అయిన వివిధ పోషకాలతో పాటుగా హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తాయండి. యుక్త వయస్సు వచ్చే సమయంలోనూ బాలింతలకు పాలు పెరగడానికి, గర్భసంచి ఆరోగ్యానికి, మెనోపాజ్ సమయంలోనూ స్త్రీలకు చాలా ఉపయోగించే ఆహారం ఈ కంద. ఈ కంద పెరటి మొక్కగా సులభంగా పెంచుకుంటూ ఈ బహుళ ప్రయోజనాలు అన్నీ పొందొచ్చండి. పోలాల అమావాస్య నాటి కందమొక్క పూజ కోసమని ముందే చిన్న కందదుంపను కొనుక్కొని కణుపు పైకి ఉండేలాగా ఇసుక మట్టిలో పూజ చేసుకునేందుకు వీలుగా కుండీలో పాతుకుంటానండి. మురిగిపోకుండా రోజు కొంచెం కొంచెమే నీరు పోస్తూ ఉంటే సుమారు 2 నెలలకు ఇదిగో చూడండి ఇంత మొక్క అవుతుంది. ఈ మొక్కతో పోలాల అమావాస్య రోజున యథావిధిగా పూజ చేసుకుంటానండి. ప్రతి సంవత్సరం శ్రావణ అమావాస్య నాడు పోలేరమ్మ గ్రామదేవత పేరున కడుపు చలవ, సంతానము, కుటుంబక్షేమం కోరుతూ పెళ్లి అయిన ఆడవారు చేసే పూజే పోలాల అమావాస్య పూజ అండి. చిన్న పిలకను పాతితే అనేక పిలకలుగా వృద్ధి చెంది ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించే మన పెరటి కాయగూర అయిన కందదుంపతో ఉన్న కంద చెట్టును గౌరీదేవి అంటే పోలేరమ్మ ప్రతీకగా భావించి ఈ కంద మొక్కను యథోచితంగా ఉపచారాలతో పూజించి పసుపు కొమ్ము కట్టిన 9 పోచల తోరాన్ని ఒకటి అమ్మవారికి సమర్పించి ఒకటి తాను రక్షగా కట్టుకుని సాంప్రదాయాన్ని అనుసరించి నివేదన సమర్పిస్తారండి. స్త్రీల నోములు వ్రతకథల్లో ఉండే పోలాల అమావాస్య కథను చదువుకొని కథాక్షతలు శిరసును ధరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.